లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, మీ పేరండి? సార్ నా పేరు కుమార్ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. కుమార్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్కారం. సార్ డాక్టర్ గారు నమస్కారం అండి, చెప్పండి. కుమార్ సార్, యాక్చువల్గా నాకు 2 మంత్స్ బ్యాక్ నుండి ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ వెళ్ళిపోతుంది సార్. బాగా 2 మంత్స్ నుండి రాలిపోతున్నాయి బాగా. అంటే ఇంతకు ముందు అయితే నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏమన్నాడు అంటే ఇది గ్రోయింగ్ స్టేజ్, ఫాలింగ్ స్టేజ్ రెండు ఉంటుంది. ఫాలింగ్ స్టేజ్ లో పట్టిపోతాయి, గ్రోయింగ్ స్టేజ్ లో వస్తుంది. అయితే మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఒక లోషన్ రాసిచ్చారు డాక్టర్. అయితే ఆ లోషన్ అనేది ఎక్కడైతే రాలిపోతుందో ఫ్రంట్ సైడ్ పెట్టండి 2 టైమ్స్ అని చెప్పాడు. అంటే అది పెట్టొచ్చా సార్? అని ఎందుకంటే ఎగ్జాక్ట్ తెలియదు మాకు. ఇక్కడ పక్కనే డాక్టర్ ఉంటాడు, ఇంటర్ అది ఎగ్జాక్ట్ పెట్టొచ్చా లేదా అని తెలియకుండా అది మీకు మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేద్దామని కాల్ చేశానండి. సో ఒకటి, హెయిర్ గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన డాక్టర్ని సంప్రదించడం మంచిది ఫస్ట్. రెండోది ఏంటంటే మీకు ఆ ప్రాబ్లమ్ ఏమిటి అనేది దానికి ఒక రకరకాల డయాగ్నోసిస్ ఉంటుంది. డయాగ్నోసిస్ మేల్ పాటర్న్ బాండ్నెస్, లేకపోతే టీలోజన్ ఎఫ్లియం, లేకపోతే పలానా డెఫిషియన్సీ, ఇలా ఒక కారణం డయాగ్నోసిస్ ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది. సో సాధారణంగా అందరూ రాసే చాలా సందర్భాల్లో చూసేది ఏంటంటే మేల్ మగవాళ్ళలో కాబట్టి మేల్ పాటర్న్ బాండ్నెస్ అనుకుని ఈ మినాక్సిడిల్ అనే లోషన్ రాస్తారు. రాస్తే అది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాడాలి. అలా వాడుతూ ఉంటుంటే మీకు ఎంతవరకు స్టిమ్యులేట్ చేయగలదో అంతవరకు స్టిమ్యులేట్ చేస్తుంది, కొంత గ్రోత్ కూడా వస్తుంది అన్నమాట. అది వాడుకోవటం మంచిది. ఇకపోతే అది వాడుతున్నప్పుడు కూడా మనకి ఆల్రెడీ కాస్త వీక్ హెయిర్ ఉందనుకోండి, అది ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. అంటే మొదటి వన్ మంత్లో ఏమవుతుందంటే ఇవి ఈ మందు ఏం చేస్తుంది అంటే కొత్త హెయిర్ని కింద నుండి పుట్టించడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో పాత హెయిర్, వీక్ హెయిర్ ఏమైనా ఉంటే అది బయటకు వచ్చేసి కొత్త హెయిర్ ఆ హెయిర్ ఫాలికల్లోంచి బయటకు వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు టెంపరీగా మనకి ఎక్కువ హెయిర్ పడిపోతుంది అని అనిపిస్తుంది. సో సరిగా మందు పనిచేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ 1 or 2 మంత్స్లో ఎక్కువ హెయిర్ పడిపోతున్నట్టు అనిపించవచ్చు. అలా అనిపించినా సరే మీరు వాడుతూ ఉంటుంటే కనుక ఈ కొత్త హెయిర్ ఫుల్ లెంత్ అంటే బయటకు వచ్చి లెంత్ కనిపించి మీకు బాగా కనిపించడానికి అవకాశం ఉంది. సో మందు వాడినప్పుడు కొంచెం టెంపరీగా పడినా సరే కంగారు పడద్దు అన్నమాట. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. శివకుమార్ గారు, శివకుమార్ గారు, హలో శివకుమార్ గారు. హలో, ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి శివకుమార్. సార్ నా పేరు శివకుమార్ అండి. నా ఏజ్ 25 ఇయర్స్. ఎంత? 25 ఇయర్స్. నా హెయిర్ బాగా వీక్ అయిపోతుంది, అంటే బాగా సన్నగా అయిపోతుంది. ఒక 1 ఇయర్ నుంచి గమనిస్తున్నాను, అంటే నా పల్చి పడైపోయి వీక్ గా అయిపోతుంది. అదే సార్, అంటే హెయిర్ ఫాల్ అవ్వలేదు, అదే హెయిర్ వీక్ అయిపోతూ వస్తుంది. అలానే బట్టలే వస్తుంది. ఇందాక నుండి కూడా మాట్లాడుకుంటున్నాం ఇలా, ఇది ఎటువంటి సమస్యల గురించి మాట్లాడుకుంటుంటే చెప్పేది ఏంటంటే సాధారణంగా ఈ టీనేజ్ దాటిన తర్వాత చాలామంది మగవాళ్ళు మంచి క్వాలిటీ హెయిర్ అంటే థిక్గా ఉండే హెయిర్ షాఫ్ట్, వాళ్ళకే బట్టతల లక్షణం ఉంటే అది థిన్గా సన్నబడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ సన్నబడుతుంది అంటే హెయిర్ క్వాలిటీ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే పలచబడినట్టు అనిపిస్తుంది. ఆ పలచబడ్డానికి ఏంటంటే ఈ క్వాలిటీ తగ్గి పెరగవలసిన లెంత్ పెరగదు, చిన్న చిన్న చిన్నగా పొట్టిగా అయిపోతుంటాయి. మినియేచరైజేషన్ అంటారు. అంటే పెద్ద హెయిర్ అలా చక్కటి చిన్న చక్కటి హెయిర్ చిన్న 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 చిన్నగా అయిపోయి కొన్నాళ్ళు పూర్తిగా పోద్ది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ మినియేచరైజేషన్. దీన్నే బట్టతల అని అనొచ్చు అనమాట. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్డింగ్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బట్టతలలో ఉన్నారేమో అని అనుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే మందులు ఉంటాయి. ఆ మందులు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మినాక్సిడిల్ అనే మందు ఉంటుంది, అది వాడుకోవచ్చు. అది ఓటీసీ ప్రోడక్ట్. అది వాడుకుంటుంటే కాస్త ఆ స్పీడ్ తగ్గుతుంది అనమాట. ఆ మినియేచరైజేషన్ ప్రాసెస్ తగ్గి హెయిర్ క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంది. అలా చేయండి మీరు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. అమర్ హైదరాబాద్ నుంచి. అమర్ గారు, అమర్ గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ అది ఎయిర్ ప్లాంట్ వేసాను, నాకు 29 ఇయర్స్ సార్. చెప్పండి. 29 ఇయర్స్ అంటే ఓకే, చెప్పండి చెప్పండి. అది హెయిర్ కొంచెం ముందు బాగా ఊడిపోయింది. రైట్, ఎయిర్ ప్లాంట్ రైట్. ఎస్, ఇప్పుడు ఏంటంటే పూర్వం కంటే ఇప్పుడు మంచి టెక్నాలజీ కూడా వచ్చింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. అంటే ఎక్కడైతే మీకు హెయిర్ పోయి ఇంకా రాదు అనుకున్నామో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనమాట.
దీనికి ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది తల వెనుక భాగంలో అంటే తల వెనుక భాగంలోనూ చెవులు పై భాగంలోనూ మంచి హెయిర్ ఉంటే కనుక అక్కడ నుండి కొన్ని హెయిర్ రూట్స్ తీసుకొచ్చి ఎక్కడైతే మనం లేదో అక్కడ చాలా చక్కగా అమర్చగలుగుతున్నాం. అవి పెరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా ఒరిజినల్ హెయిర్లా ఉంటున్నాయి. సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించుకోవచ్చు ఇంకా రాదు అనుకుంటే కనుక. ఇకపోతే ఉన్నది సేవ్ చేసుకోవడం కూడా అవసరం. సేవ్ చేసుకోవడానికి ఇందాక నుండి మాట్లాడుకుంటున్నటువంటి మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మాత్రం ఏ మందులు వాడవలసిన పని లేదు, దానికి అదే పెరుగుతుంది. నెల నెల మామూలుగా హెయిర్ సెలూన్కి వెళ్ళి కట్ చేయించుకోవచ్చు, ఎప్పుడైనా గుండు చేయించుకున్నా సరే మరలా పెరుగుతుంది, దానికి మాత్రం ఏ మందులు వాడక్కర్లేదన్నమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనే టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ, అల్ట్రా రిఫైన్డ్ వర్క్ అని వచ్చింది, దానివల్ల చాలా మంచి రిజల్ట్స్. నెక్స్ట్ హెయిర్ లైన్స్ కూడా చాలా న్యాచురల్గా ఇవ్వగలుగుతున్నాం. అన్డిటెక్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని వచ్చాయి అన్నమాట. అంటే పెరిగిన తర్వాత ఈయన ట్రాన్స్ప్లాంట్ చేశారా లేదా కూడా ఎవరో చెప్పలేకనే పరిస్థితిలో ఉన్నది. సో మీరు దాన్ని డెఫినెట్గా ఆలోచించుకోవచ్చు, ట్రాన్స్ప్లాంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా కలవచ్చు. డాక్టర్ గారు అలాగే సిటీలో పల్లెటూళ్ళలో కన్నా చూసుకుంటే సిటీలో ఎక్కువగా ఈ పొల్యూషన్ వల్ల కానీ కాలుష్యం వల్ల కానివ్వండి, లేకపోతే ఈ బోర్ వాటర్ ఎక్కువగా ఈ క్లోరైడ్ ఉన్నటువంటి వాటర్ వాడటం వల్ల కానీ ఏదైనా కానీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉంటాయండి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి వీటి నుంచి? ఒకటి ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి జుట్టు సమస్యలు ఉంటాయి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఉండవు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎలా అంటే ఈ సిటీలో ఉన్నవాళ్ళు అంత ప్రతి నిమిషం గ్లామరస్గా కనిపించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఒక్క వింటర్ పడిపోయినా కంగారు పడిపోతూ ఉంటారు. ఇకపోతే గ్రామాల్లో అటు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెయిన్ దీనికంటే వాళ్ళు పని డే పనిలోనే ఉంటారు, నిమగ్నం అయిపోయి ఈ కాస్మెటిక్ ఆస్పెక్ట్స్ గురించి కొంచెం తక్కువ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పల్లెటూరులో ఉన్నా సిటీలో ఉన్నా ఈ నీరు అనేది మామూలుగా మనం డే టు డే తాగే నీరు వల్ల అది రీజనబుల్ గుడ్ ఉంటే, గుడ్ క్వాలిటీ ఉంటే కనుక దాన్ని అది డేంజరస్ ఏమి చేయదు. ఇకపోతే కొన్ని ఏరియాస్లో మరి టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి నీళ్ళ బోర్ వాటర్లో కట్టినను టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, హెవీ మెటల్స్ అవి ఉండొచ్చు, మెర్క్యూరీ లాంటివి, ఇంకా కొన్ని రకాల సల్ఫర్ లాంటివి ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కనుక హెయిర్ కొంచెం డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి బోర్ వాటర్ అంటే టాక్సిక్ మెటల్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న బోర్ వాటర్ తాగకుండా ఉండటం బెటర్. తలస్నానం చేసినందుకు మాత్రం ఏమవుతుంది, దానికి కంగారు పడక్కర్లా, తాగకుండా ఉండడం బెటర్. ఇకపోతే ఇక్కడ పొల్యూషన్, బయట ఉండే పొల్యూషన్ వల్ల నష్టాలు ఉంటాయా అంటే గాలిలో ఉండే పొల్యూషన్ వల్ల, యా సిటీలో గాలిలో డెఫినెట్గా ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది, ఎక్కువ డస్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ డస్ట్లో కూడా టాక్సిక్ మెటీరియల్స్ ఉంటే కనుక అది దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంది. కానీ లెడ్ ఇటువంటివి ఎక్కువగా ఉంటే కనుక ఆ కొంచెం హెయిర్ షాఫ్ట్ కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మామూలు ఒట్టి డస్ట్ ఇప్పుడు చూస్తారు పని, కొందరు పని వాళ్ళు చూస్తారు వాళ్ళు ఎప్పుడు మట్టి మోస్తూనే ఉంటారు, అయినా వాళ్ళ జుట్టు ఉంటుంది, బాగుంటుంది జుట్టు బాగానే ఉంటుంది. సో మట్టి తగిలి మామూలు మట్టి మామూలు టాక్సిక్ మట్టి కంటెంట్ లేని మట్టి తగిలినంత మాత్రం హెయిర్ ఏం పాడవద్దు, దాంట్లో పాయిజనస్ మెటీరియల్ కంటైనింగ్ సబ్స్టాన్సెస్ ఏమైనా ఉండే డస్ట్ ఉంటే కనుక ఇందాక లెడ్ అనుకున్నాం, ఇటువంటి లెడ్ కంటైనింగ్ సబ్స్టాన్స్ ఇటువంటివి ఉంటే కనుక కొంచెం హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి హెయిర్ రూట్ కూడా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి, హలో చెప్పండి మీ పేరు. లక్ష్మణరావు సార్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మధు గారు. నమస్తే, చెప్పండి లక్ష్మణరావు గారు, చెప్పండి. మీరు చెప్పేది కరెక్టే, మీరు అడిగే ప్రశ్న కూడా మంచి ప్రశ్న అడిగారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఏదైనా జరిగిపోతుందా అనే భయంతో చాలా మందికి దానికి ముందు రావడట్ల, ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు పూర్తిగా అవగాహన లేక కూడా ఒకసారి డిస్క్రైబ్ చేస్తారు, ఏదో అయిపోవచ్చు రా బాబు వెళ్ళకు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, ఎక్కువ మందిని చూడలేదు కాబట్టి. కానీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందనమాట, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత ఈజీ అయిందంటే సరదాగా చేయించుకున్నట్టు అనమాట. ఏదో బ్యూటీ క్లినిక్కి వెళ్ళి ఏదో బ్యూటీ క్లినిక్లో ఏదో చేయించుకుంటారు, బ్యూటిఫికేషన్ వర్క్ అలా చేయించుకోవచ్చు అనమాట. కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, లేనే లేవని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ టెక్నిక్ అలా వచ్చేసింది. పూర్వం కొంచెం ఉండే కొంచెం స్వెల్లింగ్ అని, కొంచెం ఎక్కువ పెయిన్ అని ఇటువంటివి ఉండే, ఇప్పుడు అసలు పెయిన్ అనేవాడు లేడు, స్వెల్లింగ్ వచ్చేది లేదు, కాంప్లికేషన్స్ అలా వచ్చినవి రేర్, వెరీ వెరీ రేర్.
సో దాని గురించి కంప్లైంట్. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెరీ సూపర్ఫిషియల్ ప్రొసీజర్ అనమాట. అంటే హెయిర్ ఎక్కడ ఉంటుందంటే సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్లోనే ఉంటుంది, డీప్ డెప్త్లో ఉండదు. అక్కడ నుండి మనం ఆ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్లో నుండి తీసుకొచ్చి మళ్ళీ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్లోనే పెడతాం. డెప్త్లో ఉండదు, అంటే నెర్వ్స్ కానీ వెసల్స్ అని ఇవన్నీ ఉంటాయి. అంత డెప్త్ మనం వెళ్ళవలసిన పని లేదు. ఏదో ఎలా ఇంకా అర్థమేంటి చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఒక గ్రాస్ అంటే లాన్ గ్రాస్ ఉంటుంది, దాని రూట్స్ ఎక్కడ ఉంటాయి? సూపర్ఫిషియల్గానే ఉంటాయి, పై పైనే ఉంటాయి. అలా కాకుండా ఒక మ్యాంగో ట్రీ కానీ ఏదన్నా తీసుకోండి, దాని రూట్స్ ఎక్కడ డెప్త్లో ఉంటాయి. ఇది మన హెయిర్ ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే గ్రాస్ లాంటిగా అనుకోవచ్చు. జస్ట్ పై పైన ఉంటుంది, ఆ పై పైన తీసుకొచ్చి జాగ్రత్తగా అమ్మేస్తే మళ్ళీ చక్కగా పెరిగిపోద్ది అనమాట. అంత ఈజీగా అర్థం చేసుకోండి. అదే మ్యాంగో ట్రీ అనుకోండి, కింద నుండి అంత పట్టుకురావాలి రూట్స్ తోటి, దాన్ని మళ్ళీ పెట్టాలి, రూట్స్ కింద ఉంటాయి కాబట్టి. సో అలాగ ఏంటంటే హెయిర్ అనేది సూపర్ఫిషియల్ స్ట్రక్చర్, సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్లో ఉంటుంది. డీప్ స్ట్రక్చర్స్ని ఏం పాడు చేయము, పాడు చేయాల్సిన అవసరం లేదు. ఇది చేసే టెక్నిక్స్ అన్ని మౌర్ రిఫైన్డ్ వచ్చినాయి, అల్ట్రా రిఫైన్డ్ వర్క్ అంతా, మైక్రోస్కోపిక్ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ దాని గురించి భయపడవలసిన పని లేదు. దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, ఏదో ట్రబుల్ వచ్చేస్తుంది అని అనుకోకర్లేదు. మీకు హెయిర్ పక్కన కనుక ఉంటే కనుక ఎక్కడైతే లేదో అక్కడ చక్కగా మళ్ళీ తిరిగి హెయిర్ మొలిపించవచ్చు. ఆ మొలిచిన హెయిర్ ఎంతవరకు ఉంటుందంటే మీ లైఫ్ టైం, ఎంత మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది అనమాట. అంత గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒకసారి చేయించుకున్నది గ్యారంటీగా లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా అది ఓకే అండి. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, స్త్రీలలో చాలామంది లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెంట్ అప్పుడు ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అంటూ ఉంటారు. అది నిజంగానే మామూలుగా ఊడిపోవటం ఉంటారు, లేకపోతే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఊడిపోతుంది అంటారు, లేకపోతే తర్వాత మళ్ళీ ఊడిపోతుంది కనుక వచ్చే అవకాశం ఉంది? సాధారణంగా ప్రెగ్నెన్సీ వల్ల యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో న్యూట్రిషనల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంటే బేబీకి న్యూట్రిషన్ కావాలి, అలా తల్లికి కూడా న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్ సరిపడగా ఉండకపోతే కనుక అప్పుడు హెయిర్ కూడా అంటే వీళ్ళు మార్నింగ్ న్యూట్రిషన్లోకి వెళ్ళిన ఎనీమియా అని ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఎనీమియా రక్తహీనత రావచ్చు. ఇలాగ కొన్ని రకాల డెఫిషియన్సీస్ వస్తే కనుక అప్పుడు హెయిర్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ వీడు న్యూట్రిషన్ అది సరిగా తీసుకుని దాని ఐరన్ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ సరిగా తీసుకుంటే కనుక హెయిర్ బాగానే పెరుగుతుంది. చాలామందికి ఈ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో, అందరికీ హార్మోనల్ చేంజెస్, మంచి హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్ ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. ఆ పెరిగిన కారణంగా హెయిర్ కూడా ఆ హార్మోన్స్ పాజిటివ్గా పనిచేస్తాయి. సో లేట్ ప్రెగ్నెన్సీస్లో హెయిర్ బాగా పెరుగుతుంది. లేట్ ప్రెగ్నెన్సీస్లో వీళ్ళు అన్ని రకాలైన ఆరోగ్యం ఉంటాయి కనుక హెయిర్ పూర్వం కంటే బాగా పెరుగుతుంది. ఇది చాలామంది 95% అలా పెరుగుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 3 మంత్స్కి అప్పుడున్న హెయిర్ కంటే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అది టీలోజన్ ఎఫ్లూవియా అనమాట. డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్కి తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. ఏంటంటే పాలు ఇస్తారు వీళ్ళు, పాలు ఇస్తుంటే ఆ పాలతో పాటు ఈ అంటే కొన్ని న్యూట్రియంట్స్ తగ్గడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు మళ్ళీ అప్పుడు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ వీళ్ళు సరిగ్గా వేసుకుంటే కనుక అప్పుడు హెయిర్ కూడా బాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాగ ప్రెగ్నెన్సీ డెలివరీ సమయంలో కొన్ని చేంజెస్ వస్తాయి. అవి ఫిజియలాజికల్ చేంజెస్, ఎక్కువ భయపడే అవసరం పని ఏమి లేదు. ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని ఆ గైనకాలజిస్ట్ సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ వన్.